యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి. ఈ శివరాత్రిని మనం ఎలా ఆరాధించాలి, ఎలా ఆచరించాలి, దీని యొక్క విశేషత విశిష్టత ఈరోజు ఈ శివరాత్రి పర్వదినాన ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని మాత్రమే ఈరోజు మనం చర్చించుకుందాం. శివ అంటే శివుడు. శివ అనే శబ్దానికి మంగళకరుడు, ఆనందదాయకుడు అనే అర్థం. అలాగే రాత్రి అంటే పార్వతి. అయితే రాత్రి అంటే పార్వతి. ఈ శివుడు పార్వతి కళ్యాణం జరిగిన రోజు ఈ శివరాత్రి. అలాగే లింగోద్భవం జరిగిన రోజు కూడా ఈరోజే. చాలా చాలా విశిష్టతలు ఈరోజు ఉన్నాయి. అయితే శివరాత్రి ఏంటి? మనం శివుడికి అభిషేకం చేస్తాం. అయితే ఈరోజు రేపు ఈరోజు శివరాత్రి రోజు అందరూ రకరకాలుగా పళ్ళ రసాలని చెప్పేసి కుంకుమ నీళ్లతో, తర్వాత గంధం నీళ్లతో రకరకాలుగా అభిషేకాలు చేస్తారు. అది కూడదు. మీరు ఈరోజు ఆచరించే తగ్గవే ఈరోజు మనం మాట్లాడుకుందాం. శివుడికి శుద్ధ జలంతోనే అభిషేకం చేయాలి. ఆ జలం అంటే గంగ. అందరూ శివుడికి గంగ భార్య అని అనుకుంటారు. గంగకు శివుడికి భార్య కాదు. గంగ భగీరథుడి తపస్సు చేసినందువలన వాళ్ళ వంశం వాళ్ళని తరించడానికి విష్ణు పాదాల నుంచి పుట్టింది. విష్ణు పాదోద్భవి అంటారు గంగను. ఆ ధాటికి ఈ భూమి ఉంటుందా ఉండదా అనే భయంతో శివుడు తన జటాజూటంలో గంగను బంధించి మళ్ళీ నెమ్మదిగా వదులుతాడు. అది గంగ స్టోరీ. అయితే ఆ విష్ణువు శివకేశవులకు భేదం లేదు. విష్ణువే శివుడు, శివుడే విష్ణువు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే విష్ణువు పాదోద్భవి. విష్ణువు అంటే శివుడి హృదయంలో ఉంటాడు, శివుడు విష్ణువు హృదయంలో ఉంటాడు అనేది కథ. సో ఆయన పాదోద్భవి. తనను చాలా శిరసధారామి అంటారు. అంటే మనం ఏమన్నా చెప్పుకునేటప్పుడు నీ కాళ్ళు కడిగి నెత్తన పోసుకుంటాను అంటారు. అంటే అక్కడ ప్రాముఖ్యత విష్ణు పాదోద్భవి కాబట్టి ఆ గంగను తన తలపైన ధరించాడు కాబట్టి గంగాధరుడు అయ్యాడు. సో ఆ జలముతోనే, శుద్ధ జలంతోనే ఈరోజు మీరు అభిషేకం చెయ్యండి. అలాగే జాగరణ. ఎందుకు జాగరణ? ఈరోజు రేపు జాగరణ అంటే సినిమా చూసుకుంటూ టీవీ పెట్టుకొని తెల్లవాళ్ళు నేను ఈరోజు శివరాత్రి జాగరణ చేశాను అంటుంటారు అందరు. అది కాదు. వెనకటికి భక్తితో శివధ్యానంతో రాత్రంతా జాగరణ చేస్తూ గడపడం, ఈ ఒక్కరోజు శివుడికి అభిషేకించడం వలన ఒక్కరోజు జాగరణ ధ్యానంతో జాగరణ ఉండడం వలన వేల కోట్ల జన్మాల పాపాలు నశిస్తాయి అని చెప్పేసి శివపురాణం చెప్తుంది మనకి. సో ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటి? ఈరోజు ఉపవాసంతో ఉండాలి. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, భగవంతుడికి దగ్గరగా నివసించడం ఉపవాసం అనేది అంటారు. చాలామంది ఉపవాసాలు అని ఇష్టం వచ్చిన పళ్ళు పలహారాలు తినేసి శుభ్రంగా ఉపవాసం ఉన్నాం, ఈరోజు అన్నం ముట్టుకోలేదు, అది ఉపవాసం. తెలియదు ఇప్పటి పిల్లలకి, జనరేషన్కి తెలియదు, అలా అనుకుంటారు. ఉపవాసం అంటే సూర్యోదయం కంటే ముందు కొంచెం ఆహారం తీసుకొని మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ ఆహారం తీసుకోవడం. ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ ముట్టుకోకుండా ఉండడం, ఏ ఆహార పదార్థాలు తినకుండా ఉండడం, ఇది ఉపవాసం పద్ధతి. ఇది ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. లంకణం పరమ ఔషధం అనే నానుడి కూడా ఉంది. అంటే కనీసం 15 రోజులకు ఒకసారి అన్నా ఉపవాసం ఉండాలి. అందుకోసమే ఏకాదశి ఆచరిస్తారు శివరాత్రి సంవత్సరానికి. ఈ పండుగ ఉపవాసాల రోజు. ఆ రోజు ఉదయం సూర్యోదయం కంటే ముందే కాస్త అల్పాహారం తీసుకొని సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ కొంచెం అల్పాహారం తీసుకొని ఈ మధ్యలో భగవద్ ధ్యానం చేసుకుంటూ గడపడం, దాన్ని ఉపవాసం అని అంటారు.
సో చాలామంది టైంపాస్ పేకాట ఆడడం, సినిమాలు చూస్తూ ఉండడం, అది కాకుండా ఈరోజు భక్తి శ్రద్ధలతో శుద్ధ జలంతోనే శివుడికి అభిషేకం చేసి, అలాగే భగవత్ అంటే ఆ మహాశివుడి ధ్యానంతో తెల్లవార్లు ఆ రాత్రంతా జాగరణ చేసి ఈ మన జన్మకి ఒక సార్థకత మీరందరూ సంపాదించుకుంటారని ఆశిస్తూ, ఇట్లు మీ చక్రవర్తుల రఘునాథ్.